ఈరోజు వీడియోలో ఫ్రూట్ జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది, రోజు రోజుకి వేడి పెరిగిపోతుంది. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు బాడీ డిహైడ్రేట్ కాకుండా ఈ హెల్దీ జ్యూసెస్ తాగితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ముందుగా సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను సపోటాలు తీసుకున్నాను. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. అలానే 1 కప్ మిల్క్ తీసుకున్నాను, కాచి చల్లారబెట్టినవి. మిక్సీ పట్టేసుకోవడమే. ముందుగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. నేను సపోటా స్లైసెస్ని కట్ చేస్తున్నాను. కొద్దిగా బూస్ట్ వేసుకుందామండి, బాడీకి చలవ చేస్తుందని సపోటా జ్యూస్ చాలా మంచిది. ఇప్పుడు బనానా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బనానా పీసెస్ కట్ చేస్తాను. అలానే ఖర్జూర్ అండి, ఖర్జూర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే షుగర్ వేసాను, 1 కప్ మిల్క్ కూడా వేసాను. దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఒకసారి ఖర్జూర్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది బనానా జ్యూస్. దీనిపైన కూడా కొద్దిగా బూస్ట్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు యాపిల్ జ్యూస్ అండి, యాపిల్ పీసెస్ కట్ చేశాను. అలానే షుగర్ తగినంత వేసుకోవాలి. కొందరు ఎక్కువ తాగుతారు కదా, కొంతమంది తక్కువ తాగుతారు, చూసి వేసుకోండి. అలానే 1 కప్ మిల్క్ వేసుకోవాలి. యాపిల్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కూడా కొద్దిగా బూస్ట్ వేసుకుందాం. అంతే అండి, ఈజీగా టేస్టీగా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.